పడికి అందరికంటే పోయిన పిల్లలు ఏం చేస్తారు ఆడుకుంటారు లేకుంటే చదువుకుంటారు లేకుంటే హోంవర్క్ చేస్తారు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే పిల్లలు ఊసోని క్లియర్ చేసుకుంటారు మనం చదువుకున్నప్పుడు గట్లనే చేసినాం ఇప్పుడు కూడా పిల్లలు అట్లనే చేస్తారు కదా కానీ గీ బడిలో మాత్రం అట్లా కాదట మైబాద్ జిల్లాల బాలికల ప్రథమ పాఠశాలల ఫస్ట్ ఫస్ట్ ప్రియార్టీ బడికొచ్చినోళ్ళు గోడలకు నీళ్లు కొట్టాలి అట ఇంకా చదువుకోవాలి ఇదే ఫైనల్ ఏహే మాకేంది మేము ఇంటికానే పనిచేయము బడికొచ్చి నీళ్లు కొడతామా అంటే గవర్న్ ఏం నడవాయట అందుకనే గీ సెల్లో చూడు గోడకి ఎట్లా నీళ్లు కొడుతున్నదో చెప్ రా సెల్లే నీళ్లు కొడుతున్నావ్ రా ఎవర ఎవర కొడతాడా ఆ గజూడుండ్రి మళ్ళా ఈ ముచ్చట సారికి గిట్ల తెలిస్తే కొడతాడని ఎట్లా భయపడకుండా భయపడుకుంటు చెప్తున్నదో ఓ చదువులో మంత్రి సమితమ్మ సూషింద్రా మీకైతే ఇనవటది కదా అయినా గిసోంటి పనులకు చిన్న పిల్లలతో పని మేడం ఇట్లా గోడలెక్కి నీళ్లు కొడితే జరగరాని జరుగుతే ఎవరు బాధ్యులు మేడం అటెండర్ తోనో వాచ్మెన్ తోనో కొట్టేయాలి గాని ఏంది మేడం ఇది ఈ ముచ్చట చూసిన పిల్లల అమ్మా నాయనలు సార్ల మీదకి గరం గరం అవుతున్నారు ఇంటి దగ్గర పైసా పని చెప్పకుండా బడికి పంపుతుంటే మీరేమో గీ పని చేయిస్తారా అని అంటున్నారు కానీ చిత్రంగా ఉన్నది పోన్రి ముందు వేళ బడికి అడుగు పెట్టిన వాళ్ళు కొత్త గోడలకు నీళ్లు కొట్టాలనే రూలు